హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. చంద్రబాబు కూటమి ఓటమికి ఇదే కారణం అవుతుందా? అమ్మయ్యా, ఎట్టకేలకు చిట్ట చివరికి సీట్ల సర్దుబాటు జరిగింది. చంద్రబాబు, పవన్ ఒక తాటి మీదకొచ్చారు, ఒప్పందానికి ఓ రూపం ఇచ్చారు. 24 అసెంబ్లీ సీట్లు జనసేనకి కేటాయించారు. 94 స్థానాలలో తెలుగుదేశం పోటీ చేస్తుంది. బాగానే ఉంది. అయితే బీజేపీతో పొత్తు ఉందో లేదో నేటికి ఎటు తేలలేదు. అందుకే 57 స్థానాలు ఆపి ఉంచారు. రెండవ విడత జనసేనకి కొన్ని సీట్లు, ఎస్ అంటే బీజేపీకి మరికొన్ని సీట్లు పంచాలి. పవన్, చంద్రబాబు ఎంత నిరీక్షించినా, ప్రాధేయపడినా బీజేపీ నోరు మెదపలేదు. పొత్తుకి సై అనలేదు. బీజేపీ నో అంటే ఒక చిక్కు, ఎస్ అంటే మరో చిక్కు. అది టీడీపీ దుస్థితి. బీజేపీ కనుక చంద్రబాబుతో చేయి కలిపితే కర్నూలు, గుంటూరు, కడప లాంటి మైనారిటీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో పార్లమెంట్ సీట్లు పోతాయి, అసెంబ్లీ సీట్లు అయోమయంలో పడతాయి. జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయడం ఖరారైంది గనుక మిగిలింది బీజేపీ దగ్గరే ఆట ఆగి ఉంది. చాలా మటుకు ఓడిపోయే సీట్లే పవన్కి అంటగట్టారని అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. మనం బలంగా ఉన్న సీట్లు జనసేనకి ఎలా ఇస్తారని కొందరు దేశం నాయకులు కోపంతో ఊగిపోతున్నారు. ఇక బీజేపీతోనూ పొత్తు కుదిరితే మరింత మంది టీడీపీ నాయకుల ఆశలు ఆవిరైపోతాయి. అసలు సమస్య ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి అంత సీను లేదు, అన్ని సీట్లు రావు. అనుభవంతో, గట్టి నిర్మాణంతో బలంగా ఉన్నది తెలుగుదేశం మాత్రమే. అందుచేత జనసేనకి బీజేపీకి ఉదారంగా సీట్లు పంచేస్తే సొంత చేతులతో ఓటమిని కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. తెలుగుదేశం ఓట్లు బీజేపీకి ట్రాన్స్ఫర్ అవ్వడం అంత తేలికేమీ కాదు. అలాగే తెలుగుదేశం ఓట్లు పెద్ద ఎత్తున జనసేన అభ్యర్థులకు పడే అవకాశమూ లేదు. ఈ పచ్చి అవకాశవాద మూడు ముక్కలాటలో చివరికి బొక్కబారులా పడేది చంద్రబాబు నాయుడే కావచ్చు. నిజానికి జనసేన, టీడీపీ మంచి జట్టు. అయితే వీళ్ళిద్దరూ బీజేపీ అనే జాతీయ రౌడీని చూసి జడుచుకుంటున్నారు. పవన్ ముందుకు ముందే నరేంద్ర మోడీ కాళ్ల మీద పడి ఉన్నాడు. లేనిపోని కేసులు, దాడులు, జైళ్లు ఎందుకని చంద్రబాబు కలుద్దామని బీజేపీకి కన్ను కొడుతున్నాడు. ఇంతకాలం సీట్లు పంచలేదుగా అనుకున్నాం, ఇదిగో ఇప్పుడు మొదలయ్యాయి సర్కస్ ఫీట్లు. పవన్ కళ్యాణ్ వస్తే పులవమంటూ జనమన్నా వెళతారు. ఆంధ్రాలో ప్రజాకర్షణ గల బీజేపీ నాయకుడు ఒక్కడో లేడు. అయినా అదే బీజేపీని పట్టుకు వేలాడక తప్పదు. చూస్తూ ఉంటే వీళ్ళ రాజకీయ సర్కస్ అంతా జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపించడానికేనేమో అనిపిస్తోంది. కాపు, కమ్మ, బీజేపీ అనే రాజకీయ కషాయం ప్రజల గొంతులో దిగడం చాలా కష్టం. చివరికి ఈ రాజకీయ కషాయమే చంద్రబాబుకి ఎన్నికల విషాదంగా మారుతుందేమో. పవన్ కళ్యాణ్ సాక్షిగా.